నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నా పేరు నరేష్. యంగ్ రేబల్ స్టార్ ప్రభాస్ గారు ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన లైఫ్లోకి కొత్త పర్సన్ వస్తున్నారు, కమింగ్ సూన్ అని చెప్పి ఆయన పెట్టడం జరిగింది. ఇదే అంశం పైన గతంలో ప్రభాస్ గారికి పెళ్లి అవ్వడం కష్టం, ఆయన కళ్యాణ గడియలు లేవని చెప్పేసి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి చెప్పడం జరిగింది. అదే ఇదే అంశంపై ఈరోజు మనతో పాటు ప్రముఖ ఫేమస్ ఆస్ట్రాలజర్ గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. గురువు గారు నమస్కారం. నమః. సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా యంగ్ హీరోస్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ప్రభాస్ గారు. సో ఆయన పెళ్లి ఎప్పుడెప్పుడు అవుతుంది అని చాలా మంది, కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. సో ఏం చెప్తారు, ఆయన ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం జరిగింది ఆయన లైఫ్ లోకి ఒక ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నారు అని చెప్పి పెట్టడం. పొద్దు నుంచి కూడా ఆయన ఫ్యాన్స్ ఇక తమ అభిమాన హీరో ఇక పెళ్ళైపోతుంది, పెళ్ళి అవ్వబోతుంది అంటున్నారు. కానీ ఇదే అంశం పైన గతంలో వేణుస్వామి కూడా ఆయనకు పెళ్ళయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు అని చెప్పడం చెప్పి, దీనిపైన మీరేమంటారు? ప్రభాస్ గారి పెళ్లి అయ్యే అవకాశం ఉందంటారా ఈ సంవత్సరం? తప్పకుండా. వారు ఇదన్నారు, వీరు అదన్నారు అనేటువంటి విషయం మనకు అవసరం లేదు. ప్రజెంట్ గా ఏమిటి అంటే, ఎందుకంటే ఎవరి విద్య వారిది, ఎవరి అమ్మవారి ఆశీస్సులు వారి. ప్రభాస్ గారి జాతక విషయాన్ని చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి రావడం జరుగుతుంటుంది. వారిది విశాఖ నక్షత్రం. విశాఖ అదే విధంగా చిత్తా కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే సెలబ్రిటీ హోదాలో ఉండేటువంటి వారికి ఎవరికైనా కూడా ముందుగా పేరు పరంగా, దాని తర్వాత జాతకం పరంగా చూడాలి. ఎందుకంటే వ్యవహారిక నామం వేరే ఉంటుంది, జన్మనామం వేరే ఉంటుంది. వెనుకటి కాలంలో ఈ అక్షరం మీద పేరు పెట్టండి అంటే ఆ అక్షరం మీదనే పేరు పెట్టారు. ఓకే. కానీ ఇప్పుడు అలా లేదు, ఇష్టం వచ్చినటువంటి అక్షరాలతో పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది. దీని వలన ఇప్పుడు వారి జన్మ జాతకంలో రీత్యా, అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా వారికి దశ నడిచేటువంటి పరిస్థితి అదొకటి బేస్ చేసుకోవాలి. రెండవది ఇప్పుడు పేరు రీత్యా కూడా తులారాశి ప్రభాస్ అంటే చింతా నక్షత్రం రావడం జరుగుతుంటుంది. ఇలా కూడా చూసుకుంటే తులా అనేటువంటి విషయంలో వస్తే వాస్తవానికి 2021-22లోనే వీరికి వివాహం జరిగేటువంటి గడియలు వచ్చిపోయినాయి. ఓకే. 21లోనే ఖచ్చితంగా కూడా, 21-22లోనే విన్నారా. ఆ టైంలో కూడా వారి వివాహానికి సంబంధించి కానీ లేదా ఇంకేదైనా ఏదో హాట్ టాపిక్ అయితే జరిగినటువంటి వీడియోస్ అయితే ఉన్నాయి ఇప్పటికి వైరల్ అయినటువంటి, అంటే ట్రోల్స్ జరిగినాయి. ఐ మీన్ ఇప్పుడు ట్రోల్స్ ఊరికే కావు కదా, టైం బాగాలేకుంటేనో లేదా గురుబలం ఉంటేనో లేదా శని బలం ఉంటేనో ట్రోల్స్ జరుగుతాయి. ఆ సమయంలో ట్రోల్స్ కూడా జరిగినటువంటి ఉన్నవి. ఇక వివాహం అవుతుంది అని కానీ లేదా వారు 20, 21, 22లో చూసినటువంటి సంబంధమే ఇన్ని రోజులు పట్టింది ఓకే కావడానికి. ఓకే. 2021లో చూసినటువంటి సంబంధం 22లో ఈ 1-1.5 ఇయర్ తర్వాత ఇప్పుడు ముందుకు రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకోవచ్చు. వృశ్చిక రాశికి మొన్నటిదాకా కూడా అర్ధాష్టమ శని, అదేవిధంగా మనకు గురువు కూడా 6వ స్థానంలో ఉండేటువంటి పరిస్థితి. కనుక 2021-22లో 23లో కూడా బాగా లేదు వీరికి అని చెప్పుకోవచ్చు. హెల్త్ పరంగా కావచ్చును లేదా ఇంకేదైనా పని ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి. ఏంటంటే ఇప్పుడు తను చేసేటువంటి ప్రాజెక్ట్స్ కూడా భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్, భారీ బడ్జెట్ వర్క్ ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి. పాపం అర్థం చేసుకోండి, ఇక్కడ వారికి ఈ యొక్క గురుబలము వచ్చినప్పుడు ఈ యొక్క బాహుబలి సినిమాను తీయడము, ఆ 2-3 సంవత్సరాలు కూడా ఓపికగా ఉండడము, ఒకటే ప్రాజెక్టు దగ్గర ఆగిపోయేటువంటి పరిస్థితి, ఇలా ఉండేటువంటి పరిస్థితి. కనుక తప్పకుండా 7వ స్థానంలోకి ఇప్పుడు గురువు రావడం జరిగింది. కనుక రాబోయే సినిమాలు అత్యద్భుతంగా విజయం సాధించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ 7లో గురువు ఉంటే మాస్ ఫాలోయింగ్ ఇంకా ఎక్కువ కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది 7వ గురువు. దీనితోటి వివాహం కూడా కుదిరేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ విషయము మనము 2021 అండ్ 2021 నవంబర్లో ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. అప్పటిదాకా మళ్ళా వెయిటింగ్. 2024 2024 ఆగస్టు సెప్టెంబర్ వరకు ఎంగేజ్మెంటా లేదా విషయం ఇది అని మనము ఎక్స్పెక్టేషన్ చేయవచ్చు. పెళ్లి ఎప్పుడు అవుతుంది గురుగారు? చెప్తున్నా కదా, 2024 ఆగస్టు నవంబర్. ఎందుకంటే మొత్తము కూడా ముహూర్తాలు లేవు, ఇప్పుడు ముహూర్తాలు లేవు. మనకు శుక్రమవడమి గురుమవడమి ఇవే ఉన్నది. అటు ఇవ్వడం ఆగస్టులో కొన్ని రోజులు ఉన్నది మంచి రోజులు. ఆ మంచి రోజులలో మాట ముచ్చట కావచ్చును లేదా ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి కావచ్చును. ఏదున్నా 2024
డిసెంబర్ లోపు లేదా 2025 జనవరి ఫిబ్రవరి లోపు తప్పకుండా మనము దానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకో బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే 7వ స్థానం భార్య స్థానం, ప్రభాస్ గారు జాతక రీత్యా 8వ స్థానంలో కుజుడు నీచబడున్నాడు, కనుక స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి వారికి. ప్రభాస్ గారికి అసిడిటీ కావచ్చును లేదా సరిగ్గా అరగకపోవడం గానీ నిద్రపట్టకపోవడం గానీ కొన్ని కొన్ని సమస్యలు అయితే తప్పకుండా కూడా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. మరి గత 2019 నుండి కూడా ప్రభాస్ గారికి ఇప్పుడు 2011-14లో అద్భుతమైనటువంటి విజయాలు చూసి ఉన్నాడు, ఎందుకు బుధంలో రాహు వచ్చినప్పుడు రాహువు అద్భుతంగా కూడా యోగించింది వీరికి. ఇప్పుడు 2019 నుంచి కూడా సరైనటువంటి రిజల్ట్ అయితే లేదు అని చెప్పుకోవచ్చు. 19 కానీ 20 కానీ 21, 22, 23 దాకా కూడా లేదు. ఇక ఇప్పుడు గురుబలం రాబోతుంది వీరికి. కేతు దశ పెద్దగా అనుకూలంగా లేదు వీరికి. 2019-20 నుండి కూడా హెల్త్ రిలేటెడ్ ఇబ్బందుల్లోనే ఉన్నారు తను. 2019-20 నుంచి హెల్త్ ఇష్యూస్ తోనే ఉన్నాడు. ఇప్పుడు 2024-25 హెల్త్ ఇష్యూస్ అంటే ఏదో మంచన పడ్డారని కాదు, అక్కడ ఏదో రకంగా కాలికి గాయం తాకడం కానీ లేదా శరీరం సహకరించకపోవడం కానీ ఇంకేదో రకంగా ఉండేటువంటి పరిస్థితి. అంటే కేతు దశ తనకు యోగించలేదు. ఇక ఈ యొక్క కేతు దశ అయిపోయిన తర్వాత 2026 తర్వాత శుక్రం దశ ఉంటుంది. అప్పుడు అనుకున్నటువంటి విధంగా మామూలుగా ఉండదు, చాలా అద్భుతాలే ఉంటుంది. ఇప్పుడు ఈ 2024 మనకు మే తర్వాత కేతులో శని రాబోతుంది. ఇన్నారా శని కూడా కొంచెము ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే సూర్యుని ఇంట్లో శని భగవానుడు ఉన్నాడు, కనుక ఈ యొక్క 2025 మే దాకా మనము వెయిటింగ్ పీరియడ్. 2025 మే తర్వాతనే సూపర్ అంటే సూపర్ అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి. పెళ్లి గడియాలంటున్నారా లేకపోతే ఆయన ముందుకు ఈ యొక్క సినిమా విషయంలో ఆ యొక్క ప్రాజెక్టు విషయంలో చెప్తున్నాను. పెళ్లి గడియాలు ఆల్రెడీ మనం ముందే ఇందాక చెప్పేసుకున్నాం, 2024 ఆ యొక్క ఆగస్టు సెప్టెంబర్. ఎందుకంటే మూవీస్ డిజాస్టర్స్ కావడానికి కానీ లేదా కొంచెము అంటే ఈ కేతు దశలో లేనిది ఉంది అని కానీ ఉంది లేదు అనేటువంటిది కానీ లేదా కొన్ని కొన్ని ఇక ఇబ్బందిగా ఒప్పుకోవడాలు కానీ ఇవన్నీ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. తనకు రాహు దశ అద్భుతంగా యోగించింది, ఎంతసేపంటే కేతు దశ యోగించలేదు. ఎందుకంటే అంటే ఇంకా రాహు దశ తనకు తర్వాత ఉంది వచ్చేది. అంటే కొందరికి రాహు దశ యోగిస్తుంది, కొందరికి కేతు దశ యోగిస్తుంది. కనుక వీరికి కాస్త కేతు దశ యోగించలేదు అని చెప్పుకోవచ్చు. ఓకేనా, కనుక తప్పకుండా వివాహానికి సంబంధించినటువంటి విషయము చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో అందరూ కూడా అదే కోరుకున్నాం. ఫ్యాన్స్ గా ధన్యవాదాలు గురు. మహాదేవ శ్రీమాత్రుడు.